ఫ్రెండ్స్, 2 మినిట్స్ 1 మార్క్ కాన్సెప్ట్కి మనం ఇవాళ ఫోర్త్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. అందుకంటే ముందు జరిగినటువంటి 3D 2D నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ అనేది డిస్కస్ చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈ యొక్క క్వశ్చన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వారందరికీ ఒక ఐడియా అనేది ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని. కానీ కొత్త వారికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఖచ్చితంగా అన్ని కాంపిటేటివ్ లెవెల్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఓకే, ద రేషియో బిట్వీన్ ద శాలరీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4:5. ఓకే, ద రేషియో బిట్వీన్ ద శాలరీ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 3:4. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద శాలరీ ఆఫ్ సి యొక్క శాలరీ కనుక్కోమన్నాడు. ఏ ఈజ్ ఎర్నింగ్ ఈజ్ 3600 రూపీస్, అయితే డాలర్స్. ఓకే, ఏ యొక్క శాలరీ ఇచ్చేసారు మనకి సిది కనుక్కోమన్నారు, అదేవిధంగా ఏబిది రేషియోలు ఇచ్చేసారు, బీసీది మనకి రేషియోలు ఇచ్చేసారు. అయితే మనం ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని ఇది యొక్క 4 ఉంది చూసారా, దీన్ని ఏ అనుకున్నాను, పైన బి అనుకున్నాను, ఇక్కడ సి అనుకున్నాను. ఓకే, అయితే ఏబిది కాబట్టి ఫస్ట్ ఎంత ఇచ్చారు, ఏబి అంటే 4:5. అయితే ఏ దగ్గర 4 రాశాను, బి దగ్గర 5 రాశాను. నెక్స్ట్ మళ్ళీ ఎంత ఇచ్చారు, బి అండ్ సి. ఓకే, బి అండ్ సి అంటే బి దగ్గర ఎంత రాశాను, 3. నెక్స్ట్ లైన్లో పోవాలి. ఓకే, తర్వాతకి సి ఎంత, 4. ఇక్కడ సిది కదా, 4 పెట్టేశాను. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే, మల్టిపుల్ సి దగ్గర పైన ఏం లేదు కాబట్టి 4 తోటి పైన ఇలా మల్టిపుల్ చేస్తున్నాను, అంటే 4 5 20. ఓకే, ఇది మొత్తం సిది అనుకోవాలి, ఇక ఇంకా ఇది మొత్తం బీది, ఇది మొత్తం ఏది. ఓకే, సో ఇక్కడ చూడండి, 3 5 స్ట్రైట్ మల్టిపుల్ చేయాలి ఇప్పుడు. ఓకే, 3 5 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది ఏం లేదు కింద మల్టిపుల్ చేయడానికి. అయితే అప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ యొక్క 3 తోటి ఈ యొక్క 4ని మల్టిపుల్ చేస్తున్నాను, అంటే 3 4 12. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఏది వచ్చింది, బీది వచ్చింది, సిది వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరిది కావాలి, సి యొక్క శాలరీ కనుక్కోమంటున్నారు. అయితే మనకి ఏ శాలరీ ఇచ్చేస్తారు కదా, ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను అదేవిధంగా సిని తీసుకుంటున్నాను. ఓకే, ఏ ఎంత, 12. ఓకే, అదేవిధంగా సి ఎంత, 20. ఏ 12, సి 20. రెండిట్లో ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతాయో చూసుకోవాలి మనం. 4 3 4 5, అప్పుడు ఎంత వస్తుంది, 3:5 వస్తుంది. అంటే 3/5 అని కూడా రాసుకోవచ్చు, ఈస్ట్లో ఉన్నప్పుడు రాసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే రెండు రేషియో టేబుల్నే ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, ఏది వచ్చేసి 3600. 3600 అనేది మనం విడేసాం కదా, సీది అనేది కనుక్కోవాలి. అయితే ఏది 3600, దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, 3 1 అదేవిధంగా 3 12 వేసాము. సీజ్ ఈక్వల్ టు 12 × 5 ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 6000 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు, ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అదేంటో చెప్తాను ఇప్పుడు చూడండి. లేదంటే మీరు ఏ విధంగా చేస్తారంటే, ఇప్పుడు ఇచ్చిన ఏది ఇష్ట బి ఇచ్చేది చూసారా, సో దాన్ని ఏమేమి చేస్తారంటే నేను ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ మనకి కనుక్కోమన్నది ఏంది, మనకి ఈ యొక్క ఏ అండ్ ఏ ఇచ్చేసారు. ఓకే, మనకి సీది కనుక్కోమన్నారు. ఓకే, నేనేం రాస్తున్నానంటే ఏ/సి ఈజ్ ఈక్వల్ టు, నేనేం రాస్తానంటే దీన్ని ఏ/బి ఇంటూ బి/సి. ఓకే, ఇప్పుడు రాస్తే నాకు బీబీ క్యాన్సిల్ అయిపోతే నాకు ఏ/సి నీకు మిగులుతుంది. సో అలా అనమాట, ఇలా రాసుకుంటాం కాబట్టి మనకి ఏం తెచ్చారు, 4/5. ఓకే, నెక్స్ట్ మనకి బి/సి. ఓకే, అది ఎంత ఇచ్చారు, 3/4. ఇప్పుడు 3కి మనకి దీనికి ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుందా చూసుకోవాలి. ఈ 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ముందుకు మనకి 3/5 అనేది మిగులుతుంది. సో ఆ విధంగా చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాతకి డైరెక్ట్ కూడా చేయొచ్చు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే కొంచెం మళ్ళీ రిపీట్ చేసి స్కిప్ చేసి చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అదేవిధంగా మరి నెక్స్ట్ మోడల్కి వచ్చేస్తే మనకి చూడండి, ఎప్పుడు మనకి ఏబిసిని 3 ఇస్తారా, 3 ఇవ్వరు. కొన్నిసార్లు క్వశ్చన్ అనేది కొంచెం క్రిటికల్గా ఇవ్వడం కోసం ఒక డి ఇస్తారు, ఇంకా అవసరమైతే ఈ కూడా ఇవ్వచ్చు. ఓకే, అలా కూడా ఉండొచ్చు. సో మనకి చూడండి, ఏ విధంగా ఇచ్చినా కానీ ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయండి. ఓకే, మీకు 2 స్టెప్స్ చెప్పాను. ఒకటి, ఇష్టలో వచ్చినప్పుడు మనం బయలు రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అండ్ బీది వచ్చేసి 3:5. ఇప్పుడు దాని ఏమి రాసుకోవచ్చు, మనము 3/5 అని రాసుకోవచ్చు. బయలు ఉన్నప్పుడు కూడా ఇష్టలకు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎందుకంటే అవతలది మనకి రేషియోలు అడిగారు కాబట్టి రేషియో చాప్టర్ మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఓకే, ఇష్టలో ఇచ్చినప్పుడు. అయితే ఇక్కడ చూడండి, ద రేషియో బిట్వీన్ శాలరీ ఆఫ్ ఏ అండ్ బి. అయితే మీరు ఫస్ట్ చెప్పినటువంటి ప్రాసెస్ చేస్తే మీకు ఒక విధంగా, ఈ నెక్స్ట్ చెప్తే ఒక విధంగానే ఏముండదు, రెండు కూడా సేమ్ ఆన్సర్ వస్తాయి. మనము ఈజీగా ఉండడం కోసం ఏది మీకు వీలుంటే అది చేయండి. ఓకే,
చూడండి, నేను సెకండ్ స్టెప్ ప్రాసెస్సే చేస్తాను. ఓకే, మీకు చాలామంది కూడా ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్ అనేది. ఓకే, ఈ విధంగానే చూడండి, క్లారిటీగా చెప్పిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైన్ అయితే శాలరీ ఆఫ్ డీ కనుక్కోమన్నారు. ఓకే కదా, మనకి ఏది ఇచ్చారు, మనకి శాలరీ వచ్చేసి ఏది ఇవ్వడం జరిగింది. ఓకే, ఏంటి ఇచ్చారు, 7200 అనేది ఇవ్వడం జరిగింది. మనకి డి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే చూడండి, మనకి ఏ అండ్ బిది ఇవ్వడం జరిగింది, అదేవిధంగా బి అండ్ సిది ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సి అండ్ డిది కూడా రేషియో ఇవ్వడం జరిగింది. నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై డి అని రాసుకోవచ్చు కదా. సో ఈ విధంగా రాసుకోవచ్చు మనం. అయితే ఎందుకు రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు బీకి బీకి క్యాన్సిల్ చేస్తే క్లియర్ అయిపోతుంది కదా, సీకి సి క్యాన్సిల్ అయిపోతే క్లియర్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఏని డీనే కదా మిగులుతుంది. కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆ ఇచ్చినటువంటి రేషియోస్ని కూడా నేను అదే విధంగా రాస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఏ బై బి అని అంటే మనకి ఎందుంది 3/5 అన్నమాట. ఓకే, నెక్స్ట్ బీ బై సి, బి అండ్ సి దాని ఏం రాసుకోవచ్చు, 4/5. అదేవిధంగా ఓకే మనకి సి అండ్ డి ఎంత ఉంది, 6/7 ఉంది. అయితే ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా లేదని చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఏమి కూడా క్యాన్సిల్ కాలేదనుకోండి, ఓకే మనకి న్యూమరేటర్ ఈ న్యూమరేటర్లో, అదేవిధంగా డినామినేటర్ ఈ డినామినేటర్లో ఇవన్నీ కూడా మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు 3 4 12 12 5 ఎంత మనకి, 72. ఓకే, ఆ విధంగా కాబట్టి ఏది ఎంత వస్తుంది, 72 వస్తుంది. అదేవిధంగా కింద చూడండి, ఇవంతా కూడా మనం ఏది చేస్తున్నట్టు, తర్వాతకి కిందది డీది చేస్తున్నట్టు. ఓకే, 5 5 25. ఓకే, 5 5 25 25 7 175. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఓకే మనకి ఏది వచ్చింది, డీది వచ్చింది. తర్వాత చూడండి, ఏది వచ్చింది, డీది వచ్చింది కదా. సో వచ్చిన తర్వాతకి మనకి ఏ శాలరీ ఎంత మెన్షన్ చేస్తారు కదా ఇక్కడ, సో 7200 అని. ఓకే, మనం ఏమంటే రాస్తాము, ఏ బై డి రాసుకున్నాం కదా. ఓకే, అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 72/175 వచ్చింది. ఇప్పుడు ఏ దగ్గర మనము ఈ యొక్క 72 అనేది పెట్టేస్తాం. ఓకే, పెట్టేస్తాం అనుకోండి, ఇప్పుడు 72 1 72 100. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క 175 అనేది తీసుకెళ్ళి మనం మల్టిపుల్ చేసి డీ నీట్ పంపించేస్తే మనకి డీ ఈజ్ ఈక్వల్ టు ఆ యొక్క శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎంత శాలరీ అంటే 17,500 అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మనము గుర్తును ఉంచుకోవాలి, మనము ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇప్పటికే ఛానల్ లెంత్ అయింది వీడియో. ఫ్రెండ్స్, ఇంకా నేను మ్యాథమెటిక్స్ చెప్తాను, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో చాలామంది వీక్ ఉన్నారు అనే కాన్సెప్ట్లో మ్యాథమెటిక్స్ చెప్తాను. అన్నీ ఒక సిలబస్ అనేది కూడా నేను కవర్ చేస్తాను. ఓకే, మీరు ఫాలో అండి. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు అదేవిధంగా మనకు ఛానల్ ఫాలో అండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.